వెల్కమ్ బ్యాక్. తిరుపతి ఉప ఎన్నికల్లో వెలుగు చూసిన చిత్రాలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఏ పోలింగ్ బూత్ కి వెళ్లి చూసినా నిల్చున్న వారి ఓటర్ల కార్డులను పరిశీలించిన దొంగ ఓటర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి స్వయంగా క్యూలో ఉన్న వారిని ప్రశ్నిస్తే నలుగురు దొంగ ఓటర్లు పట్టుబడ్డారు. చివరికి బీజేపీ ఏజెంట్ ఓటును ఏ వ్యక్తి ఓటర్ కార్డు తీసుకొచ్చి మరీ వేయబోయారు. దీంతో పోలింగ్ బూత్లోనే ఉన్న ఏజెంట్కు మైండ్ బ్లాక్ అయింది. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఇతర నియోజకవర్గాల నుంచి మనుషులను తెప్పించారు. వైసీపీకి చెందిన కళ్యాణ మండపాలు, హోటళ్లలో వారిని దింపారు. పోలింగ్ ప్రారంభమైన తర్వాత అందరూ రోడ్ల మీదకు వచ్చారు. వారికి కేటాయించిన పోలింగ్ బూత్లోకి ఓట్లు వేయడానికి ప్రారంభించారు. దొంగ ఓటర్ల గుట్టును ఆలస్యంగా కనిపెట్టడంతో ఇతర పార్టీ నేతలు ఆయా పోలింగ్ బూత్ల వద్ద నిఘా పెట్టారు. చాలా వరకు దొంగ ఓట్లను పోల్ చేసుకున్నారు. విపక్ష పార్టీల నేతలు అడ్డుకున్న దొంగ ఓటర్లను పోలీసులకు పట్టించినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఏ ఒక్క పోలీసు కూడా చర్యలు తీసుకోలేదు. ఎన్నికల పరిశీలకులు అడ్రస్ లేరు. ఒక తిరుపతి మాత్రమే కాదు, నెల్లూరు జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. నిజానికి గట్టినిగా సోదాలు ఉండాలి, ఎన్నికల సమయంలో అవి ముఖ్యం. కానీ తిరుపతి నియోజకవర్గంలోకి పోలింగ్ రోజు ఇతరులు ఎలా వేల సంఖ్యలో వస్తుంటే కనీసం సరిహద్దుల్లో ఎలాంటి చెక్పోస్టులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇక నిన్న జరిగిన ఎలక్షన్